तेलंगाना मुदिराज जर्नलिस्ट संघं कार्यवर्ग समावेशं आदिवारं हैदराबाद हनुमान टेकडी बीसी भवन लो जरिगिंदी। संघं प्रधान कार्यदर्शी बोयिनि श्रीनिवास मुदिराज अध्यक्षतन जरिगिन ई समावेशंलो अध्यक्षुडु चिंतल नीलकंठं मुदिराज सभ्युलु पेद्द संख्यलो पाल्गोन्नारु। ई संदर्भंगा पलु तीर्मानालु चेशारु। मुदिराज कुलानि बीसी डी नुंचि बीसी एलो ग्रूप लोकि मार्चालनि डिमांड चेशारु। राष्ट्रंलो 52 लक्षल जनाभा कलिगिन मुदिराजुलनु जनाभाकि अनुगुणंगा चट्टसभल्लो సీట్లను కేటాయించాలని 1000 కోట్లతో బుధిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు కోరారు। ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్ విలేకరులకు కూడా అక్రిడిటేషన్లు ఇవ్వాలని, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే జర్నలిస్ట్ మిత్రులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఫోటో కెమెరా, వీడియో కెమెరా, మినీ స్టూడియో ఏర్పాటుకు సబ్సిడీతో కూడిన రుణాన్ని ప్రభుత్వం అందజేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో బుధిరాజ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు గోనెల కుమారస్వామి బుధిరాజ్, కనగంటి భూమయ్య, సతీష్ ముదిరాజ్, సుగ్రీవుడు ముదిరాజ్, గడ్డమిది శ్రీశైలం ముదిరాజ్, బక్కని పాండురంగం, కోట్ల పుష్పలత ముదిరాజ్, రాణి ముదిరాజ్, వండి కృష్ణ, సత్యం, సురేందర్, అబ్బులు, యాదగిరి, దస్తయ్య, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు। దాంట్లో కొందరు వచ్చి కొందరు రాలేదు, కొందరు డ్యూటీలో ఉండి మేము రాలేకపోతున్నాం అంటారు। దాని తర్వాత ఏమైంది, ఈ జేఎస్ఎన్ అనేది బయటకు వచ్చింది। జేఎస్ఎన్ అనేది రాగానే సరే ఏదైతే ఉంది ఏదైతే ఏదవుతాయి నెట్టు పనులు కొట్టుకోవడానికి, మనమైతే మన యొక్క గళాన్ని ప్రజల్లోకి తీసుకపోవాలి, దుర్గాజన చైతన్యపరచాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మనం ఏమన్నాం ముద్రా జర్నలిస్ట్ సంఘం సహకరిస్తుందని చెప్తున్నాం। అంటే ఎవరిని అడిగినా అడగకపోయినా నేను చేసేది మంచిదని నాకు అర్థమైంది। నేను సీనియర్ చెప్పినా సీనియర్ కూడా వచ్చాడు అన్న, మీరు నా దగ్గర వీలు కాదు, మీరు ఒకవేళ ఏం చేయండి అని అంటే నేను ఏం చేసిన ఆదిలాబాద్ సీమన్న మరియు చలపతి ఎల్మిరాజ్ చలపతి అన్న వాళ్ళిద్దరు బాధ్యత వాళ్ళకి ఇస్తాము, ఏదైనా ఉంటే నేను ఎంతకాలంటే నేను ఏదైనా ఉంటే వార్తల పరంగా కానీ ఏదైనా ఏదున్నా నేను చూసుకుంటాను అని చెప్తున్నాను, లేదు ఖచ్చితంగా మీరు ఉండాలని। దాని తర్వాత చక్రం దింపి లాస్ట్కి ఏం చేసి వాళ్ళకి మనకు బహిరంగ ఉండకుండా అయింది। వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు నేను ఎక్కడప్పుడు వాళ్ళని నిలదీసినా వాళ్ళకి అది అసలు ఇది కాలేదు, వీడు దొంగ, వీడు లంక, వీడు ముద్రాజ్ సరే ఏదైనా అనుకోని నేను జాతి కోసం పనిచేసుకొని నేను రూపాయి ఒకటి వసూలు చేసుకొని కాదు అనే ఒక ఉద్దేశంతో నేను సైలెంట్గా మాట్లాడినటువంటి వేరే వాళ్ళు మాట్లాడేటువంటి సంభాషణ కూడా తీసుకొచ్చి మనం రూపాయలు ఎవరు కూడా స్పందించలేదు। ఎవరైనా ముద్రాజ్ ఇబ్బంది జరుగుతుందంటే ఎవరు స్పందిస్తలేదు। తెలంగాణ ముద్రాజ్ ఐక్యత